వెల్కమ్ బ్యాక్ టు అనుస్ కార్నర్. ఈరోజు మనము రెండు రకాల వంటలు నేర్చుకుందాము. ఫస్ట్ నేను వంకాయ కర్రీ చేస్తున్నానండి పల్లీ గ్రేవీతో. దానికోసం నేను 1/2 కేజీ పొడుగు వంకాయలను తీసుకుని ఇలాగ చీల్చుకున్నాను. దీనికి గుత్తి వంకాయ కన్నా కూడా ఇలా పొడుగు వంకాయలు అయితేనే బాగుంటాయండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, 3 వెల్లుల్లి రెబ్బలు, ఇంతే అల్లం, ఎక్కువ అవసరం లేదండి. దీనికి మనకి ఉల్లిపాయ కూడా ఎక్కువ పట్టదు, ఎందుకంటే గ్రేవీ అంతా మనకి పల్లీల్లో ఉంటుంది కాబట్టి. కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిరపకాయలు ఇలా హాఫ్గా కట్ చేసుకుందాము. అలాగే 1 యాలక్కాయ, కొంచెం జాపత్రి, 1 బిర్యానీ ఆకు, 3 టేబుల్ స్పూన్ల పల్లీలండి ఇవి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు. ఇప్పుడు వీటిని మనము మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగోండి ఇలా ఫైన్ పేస్ట్గా నేను పేస్ట్ పట్టేసుకున్నాను. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పల్లీలు, దీన్ని వేయించుకుని మిక్సీ ఏం పట్టక్కర్లేదండి, డైరెక్ట్గా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. మిక్సీ పట్టేటప్పుడు కూడా అప్పుడప్పుడు కొంచెం ఓపెన్ చేసి లైట్గా వాటర్ పోసుకుంటూ పట్టుకోవాలండి పల్లీలు కాబట్టి. ఇప్పుడు మనం కర్రీ ప్రొసీజర్ చూసేద్దాము. యాజ్ యూజువల్ నేను కుక్కర్ పెట్టుకున్నానండి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ కర్రీలో మనకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. ఆయిలే కాదు వాటర్ కూడా మనకు కొంచెం ఎక్కువే పడుతుంది కర్రీకి. కరివేపాకు, సోంపు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, యాలక్కాయ అన్నీ వేసేసుకుందామండి. మన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ పల్లీలు, అల్లం వెల్లుల్లి కలిపిన పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాము. నేను అన్నీ కలిపి వేసేస్తాను కాబట్టి వంకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. ఫస్ట్ వేసుకుందామండి. ఉప్పు కారం కూడా వేసేసుకున్నాము. టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. కారం కూడా 1 టేబుల్ స్పూనే వేసుకున్నాము. దీనికి మసాలా ఎక్కువ పట్టదండి, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది మసాలా. ఒకసారి కలిపేసుకున్నాము మనం మొత్తం. ఈ కర్రీ చాలా సింపుల్ అండి. అన్నీ కనుక మనకి అన్నీ రెడీగా ఉంటే 10 మినిట్స్లో మనకి కర్రీ అయిపోతుంది. అన్నీ వేసుకుని నేను ఇలా కలిపేసుకున్నాను కదా, దీన్ని జస్ట్ 2 మినిట్స్ వేయించేసుకుని మనము వాటర్ పోసేసుకోవచ్చు. ఆల్రెడీ 2 మినిట్స్ అయిపోయినండి, నేను 1 ఫుల్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. గ్రేవీ అనేది మనకి చాలా దగ్గరగా వస్తుందన్నమాట, మనం పులుసులకే అలాగే 1 ఫుల్ గ్లాస్ వాటర్ పోసుకుంటాము. కానీ ఇది దగ్గరగా వచ్చే గ్రేవీ కర్రీ అయినా సరే దీనికి మనకి వాటర్ అనేది ఎక్కువ పడుతుంది. సరే విజిల్ పెట్టేసుకుందామండి. ఇది 3 విజిల్స్ రావాలి మనకి. ఇదిగోండి మన ఫస్ట్ విజిల్ కూడా వచ్చేస్తుంది. మన ఫస్ట్ విజిల్ వచ్చేస్తుందండి. ఈ విజిల్స్ వచ్చి మనకి కర్రీ అనేది అయిపోయేలోగా నేను మీకు ఒక చిట్కా చెప్తాను. పాలని ఎర్రగా కాసుకోవడానికి అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను. నేను బౌల్ తీసుకున్నానండి, అందులో నేను ఇలా పాలు పోసుకున్నాను. పాలు పోయడం కన్నా ముందు అడుగున వాటర్ పోసుకున్నానండి. కొంచెం వాటర్ పోసుకుని ఇలా పాలు పోసుకున్నాను. 1 పెద్ద కుక్కర్ తీసుకున్నాను. ఇందులో కూడా అడుగున అలా చూస్తున్నారు కదండి వీడియోలో, ఇలా వాటర్ అనేది నేను పోసుకుంటున్నాను. చూసారు కదా నేను ఆల్రెడీ మీకు కుక్ చెప్పలోగానే మన విజిల్స్ వచ్చేసాయి. నేను కుక్కర్ ఆఫ్ చేసేసుకున్నా. ఇందులో ఇప్పుడు ఈ పాలగిన్నె పెడదామండి. ఇలా కుక్కర్లో పెట్టుకుందామండి. పాలగిన్నెలో కూడా కొంచెం నీళ్ళు ఎందుకు పోసుకున్నామంటే అడుగున మనకి అంటకుండా ఉండాలి అని పోసుకున్నాము. దీని విజిల్ పెట్టేసుకుందామండి. 3 విజిల్స్ వచ్చేస్తే మనకి ఎర్రగా అయిపోతాయి మన పాలు. విజిల్స్ వచ్చేలోగా నేను మీకు ఒక స్పెషల్ డిష్ చెప్తానండి. ఫస్ట్ దీని గురించి ఇదేంటో తెలుసుకుందాము. వీటిని మనము చిట్టొడియాలు అంటారు. దీనికి ఒక స్టోరీ ఉందండి, మాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది ఇది. పూర్వం మన పెద్దవాళ్ళకి ఏంటి అంటే వెజిటేబుల్స్ అనేవి తొందరగా దొరికేవి కాదు మార్కెట్లో. మనకంటే ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. లైక్ మనకి ఈ సీజన్లో ఉండకూడనివి కూడా మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లాంటివి మనకి ప్రతి సీజన్లోనే దొరికేస్తున్నాయి. ఇంతకుముందు మనకు అలా ఉండేది కాదు. ఎమర్జెన్సీ టైంలోనూ, కూరగాయలు దొరకని టైంలోనూ ఇలా ఈ వడియాలు పట్టుకుని ఆ వడియాలతో కూరలు చేసేవారండి. ఇవి ఎప్పుడు కూడా సమ్మర్లో పట్టుకుంటారనమాట ఉడియాలు అనేవి, ఎందుకంటే మనకి ఎండ ఎక్కువ ఉంటుంది కదా, తొందరగా ఉడియాలు అవుతాయని పట్టుకునేవారు. ఇలా చిన్న చిన్నగా పట్టుకుంటారు.
వీటిని మినపొడియాలు అని కూడా అంటారండి. అయితే ఇవి మనకి మార్కెట్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. మేము ఇవి ఇంట్లో తయారు చేసినవి. మార్కెట్లో దొరికినవి ఏంటి అంటే ఇంకొంచెం గట్టిగా ఉంటాయండి, వాటికి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ పడుతుంది. ఇంట్లో తయారు చేసినవి కాబట్టి మాకు వాటర్ కంటెంట్ అనేది ఇందులో తక్కువ పడుతుంది. ఇది చెప్పాను కదండి స్టోరీ. అలాగ పూర్వం ఏంటి అంటే ఎమర్జెన్సీ టైంలోనూ ఇది వరదలు అలా వస్తాయి కదండి, ఆ టైంలో కూడా మనకి వెజిటేబుల్స్ అనేవి దొరికేవి కాదు. నార్మల్గా కూడా సడన్గా వెజిటేబుల్స్ అనేవి దొరకకపోయినా ఇలా వడియాలతో అనేది కూర చేసేవారనమాట. ఇదే కాదండి, గుమ్మడి వడియాలు కూడా పట్టేవారనమాట కూరలు చేయడానికి. ఉప్పు బద్దలు ఇవన్నీ కూడా కూరలు చేయడం కోసం అని సమ్మర్లో స్పెషల్గా పట్టి ఉంచేవారు సంవత్సరం అంతా వాడుకోవడానికి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. నేను ఒక పెద్ద గ్లాసుడు చిట్టొడియాలు తీసుకున్నానండి. మనం ఒడియాలు ఎన్ని తీసుకుంటామో దానికి డబల్ ఉల్లిపాయలు అనేవి తీసుకోవాలి. చూసారు కదా ఎన్ని తీసుకున్నానో దానికి డబల్ ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. ఒక ఎండుమిర్చి అండి హాఫ్గా కట్ చేసుకున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ జీడిపప్పు తీసుకున్నానండి. జీడిపప్పు కూడా ఇలా బద్దలుగా ఉంటే బాగుంటుంది, గుళ్ళగా కాకుండా. కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు హాఫ్గా కట్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు హాఫే తీసుకున్నానండి ఇక్కడ ములక్కాడడం నేను. అలాగే ఒక చిన్న గ్లాసుడు పాలు తీసుకున్నాను. నేను ఈ కర్రీలో వాటర్ యూజ్ చేయట్లేదండి, పాలు యూజ్ చేస్తున్నాను. ములక్కాడ అనేది ఈ కర్రీకి చాలా స్పెషల్ అండి, ములక్కాడ జీడిపప్పు. అందుకని నేను మీకు ఇవి వేసి చూపిస్తున్నాను. అండి కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ముందు మనం ఉల్లిపాయ అన్ని వేసుకునే ముందు చిట్టొడియాలని మనము వేయించాలండి. ఒడియాలు వేసుకుని ఒక 3 మినిట్స్ వేయించుకుందామండి. పచ్చివాసన పోవడానికని ఇలా వేయించుకుంటాం మనము. ఇలా కలుపుకుంటూ వేయించుకుందామండి. ఒడియాలు వేగిపోయినాయి అండి, దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము. దీన్ని మనం మార్కెట్లో మినపొడియాలు అని అడిగినా ఇస్తారండి, మనకి దొరుకుతాయి ఈజీగానే మార్కెట్లో. బౌల్లోకి ఒడియాలు తీసేసుకున్నానండి. ఇప్పుడు కర్రీ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. యాజ్ యూజువల్గా నేను అన్నీ ఒకటేసారి వేసేసుకుంటున్నానండి కుక్కర్లో. పసుపు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఎంత ఉల్లిపాయ ఇంత తీసుకునే నేను సాల్ట్ ఎందుకు తక్కువ వేస్తున్నాను అంటే ఒడియాల్లో అనేది సాల్ట్ కంటెంట్ కొంచెం ఎక్కువ వేస్తారండి, ఎక్కువ రోజులు నిలవ ఉండాలని. అందుకని సాల్ట్ కొంచెం నేను తక్కువ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం మనం. దీన్ని కలుపుకుందామండి. ఇది ఒక 2 మినిట్స్ వేగితే మనకి సరిపోతుంది. కొని మన కర్రీ వేగేలాగా మన ఫస్ట్ రీతిలో వచ్చేసింది పాలది. ఉల్లిపాయ కూడా వేగిపోయిందండి. ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. అది కొన్ని మన సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది. ఒకసారి కలిపేసుకుని విజిల్ పెట్టేసుకుందామండి దీన్ని. ఇది 2 విజిల్స్ వస్తే మనకి సరిపోతుంది. మన పాలు కూడా 3rd విజిల్ వచ్చేస్తుందండి. ఇదిగోని 3rd విజిల్ వచ్చింది, నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఉడియాలు ఏంటి అంటే సైంటిస్ట్గా ఇష్టపడే వాళ్ళు దీన్ని డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్లో సాంబార్ కోసం యూజ్ చేస్తారండి, సాంబార్కి సైడ్ డిష్గా. ఇదిగోండి మన వంకాయ కర్రీ విజిల్ వచ్చేసింది, ఓపెన్ చేసి చూసుకుందాము. చూసారు కదా మన కర్రీ రెడీ అయిపోయింది. కర్రీని ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదండి, ఇలానే ఉంచేసుకోవాలి. ఎందుకంటే 5 మినిట్స్ తర్వాత ఒక 5-10 మినిట్స్లో ఈ కర్రీ మొత్తం దగ్గరికి అయిపోతుంది అందుకని. సో నేను ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. మన పాలది విజిల్ వచ్చేసింది కదా, ఓపెన్ చేసి చూసుకుందాము. చూసారు కదండి మన పాలన్నీ మరిగిపోయాయి. ఇదిగోండి మన ఫస్ట్ విజిల్ వచ్చేసింది, మన సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది. మనం కుక్కర్ మూత తీసేసుకుందాం. చూసారు కదా మన ఉల్లిపాయ ములక్కాడ జీడిపప్పు అంతా ఎలా మగ్గిపోయిందో. ఒకసారి గ్యాస్ ఆన్ చేసుకుందామండి. దీన్ని ఒకసారి కలుపుకుని ఇందులో మన చిట్టొడియాలు అవే మన మినపొడియాలు వేసేసుకుందాము. కలుపుకుందామండి.
ఇందులో నేను చిన్న గ్లాసుడు పాలు తీసుకున్నాను కదండీ ఆ పాలు పోసేసుకుంటున్నాను ఇవి ఇంట్లో చేసుకున్న ఒడియాలు కాబట్టి మనకి కొంచెం పాలు పోసుకుంటే సరిపోతుంది ఉడకడానికి షాప్ లో నుండి మీరు తీసుకున్నవైతే మాత్రం కొంచెం పాలు అనేవి ఎక్కువ పడతాయి ఇది మనకి ఇంట్లో చేసుకున్న మిరపొడియాలు కాబట్టి నేను కొంచెమే పాలు యూస్ చేసుకున్నానండి ఒకవేళ బయటవి అయితే గనక వాటర్ కొంచెము పాలు కొంచెం వేసుకోవాలి ఎక్కువ పడుతుంది నేను ఇంట్లో చేసుకున్నా కాబట్టి వాటర్ బదులు ఓన్లీ పాలు పోసుకుని ఉడికించుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు దీన్ని పాలు లేకుండా ఓన్లీ వాటర్ కూడా వేస్ట్ చేసుకోవచ్చండి ఇది ఒక 5 మినిట్స్ ఉడికితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండి మన మిరపొడియాల కర్రీ రెడీ అయిపోయింది దీన్ని నేను డిష్ అవుట్ చేసుకుంటాను చూసారు కదా మన వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మన మిరపొడియాల కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ వంకాయ కర్రీ వచ్చేసరికి మనకి రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అనూస్ కార్నర్ అన్నట్టు చెప్పడం మర్చిపోయానండు అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఒక్కటిచ్చుకున్నారనుకోండి మా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి